वेलकम टू एएनए न्यूज़। महबूबाबाद जिला नरसिंहपेट मंडल केन्द्र में रैत व्यतिरेक चट्टालनु रद्द चेयालनि विद्युत बिल्लुलनु उपसंहरिंचुकोवालनि प्रभुत्व रंग आस्तुलनु कापाडालनि केन्द्र प्रभुत्वानि डिमांड चेस्तू कांग्रेस सीपीआई सीपीएम केवीपीएस मरियु प्रजा संघालु प्राइवेट कंपनीलतो कुम्मक्कैन मोडी रैतुलनु नट्टेट मुंचिन मोडी केडी केन्द्र राष्ट्र प्रभुत्वाल प्रजा व्यतिरेक विधानमुलनु ई सदर्भंगा अखिल पक्ष नायकुलु मात्लाडुतू రైతులను నట్టేట ముంచేందుకే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు ప్రజల సమస్యలు పట్టని మోడీ పాలనలో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించే ఆలోచనలు మోడీ సర్కార్ విరమించుకోవాలని ఇకనైనా ప్రధాని మోడీ ప్రజల అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు రైతులకు ప్రయోజనాలు కల్పించాలని రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జినుకల రమేష్ వీరన్న శ్రీకాంత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం ఈ రోజు గుండ్రాతిమడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నుండి తెరాస సింగిల్ విండో డైరెక్టర్ మాజీ వార్డ్ మెంబర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్వా నాయక్ ప్రధాన అనుచరులు 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్న పత్తి వెంకన్నలతో పాటు 30 మంది చేరటం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రామచంద్ర నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఊపందుకుంటున్న చేరికలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పత్తి వెంకన్న వెల్మిశెట్టి నరసయ్య వెల్మిశెట్టి రామకృష్ణ కొలువుల రమేష్ జంగిలి లోకేష్ తదితరులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు గ్రామంలోని వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇవ్వటం లేదని రేషన్ కార్డు ఇవ్వలేదని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వటం లేదని తన ఆవేదనను కాంగ్రెస్ పార్టీ నాయకులతో వృద్ధాప మహిళలు వికలాంగులు వెళ్లబోసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రూపాయి ఖర్చు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని అన్నారు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్వా నాయక్ కుటుంబ పాలన కొనసాగుతుందని అన్నారు చదువుకున్న మేధావులు యువత మౌనం వీడాలి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి బండి శ్రీను మండలం రైతు సంఘం అధ్యక్షులు వెంకట నారాయణ్ తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ మన సురేష్ గారికి చిర సురేష్ గారికి అదేవిధంగా బిక్కునాయన గారికి బిక్కులాల్ గారికి ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అమ్మలకు అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గం చివరిసారి నన్ను గెలిపిస్తే నేను మంత్రిగా అయితే మంది మా ప్రభుత్వంలో మంత్రిని అయితా మంత్రిని అయి మీ ప్రజలు అంటే ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజల రుణాలు తీర్చుకుంటా అని చెప్పేసి మరి మాట్లాడిన రెడ్డినాయ గారు ప్రజలు కూడా నిజంగానే నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే మీ బిడ్డను కూడా ఎంపీ చేసుకున్నారు మళ్ళా కొడుకును కూడా ఎమ్మెల్యే చేసే కుట్రలో భాగంగా ఈరోజు కొడుకును మరి ఊరేగుతా అంటే ఊరేగిస్తూ ఉన్నారు మరి ఈ నియోజకవర్గంలో పేద పడుగు బలైన వర్గాల పరిస్థితి ఏంటి టిఆర్ఎస్ అధికార పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇస్తానన్న ఇంటికి ఒక ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి దళిత గిరిజన సోదరులకు 3 ఎకరాల భూమి అదేవిధంగా మండలానికి ఒక 50 పడకల ఆసుపత్రి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అదేవిధంగా కేజీ2 పీజీ నిర్బంధ విద్య అలాంటి హామీలన్నీ ఎండిపోయినాయి నిరుద్యోగ యువ సోదరులకు మా నిరుద్యోగ భృతి ఇస్తానన్న నిధులు ఎండిపోయినాయి ఈరోజు రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి
పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో తీసుకుపోయిన దరిద్రుడు ఎవరా అంటే ఆడ కేసీఆర్. అదేవిధంగా ప్రజల సొమ్మును మొత్తం తినేసి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి ప్రజా ఆస్తుల్ని అమ్ముకుంటున్న అక్కడ కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఇద్దరు మరి బయట తిట్టుకుంటా ఉన్నారు, కానీ లోపల మాత్రం ఇద్దరు దోస్తానం చేసుకుంటా ఉన్నారు. నిజంగా బీజేపీ వాళ్లకు నిజంగా కేసీఆర్ మరి అవినీతి చేసిందని ఆధారాలు ఉన్నాయని చెప్పుకుంటున్న బండి సంజయ్ గారు, మరి కేంద్రంలో మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మరి ఈడీ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి జరిగిందని ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో సొంత పార్టీలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుని మరి ఈడీ సర్వేలు జరిపించి మరి అవినీతి బయట తీసిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీ ఘనత. అదేవిధంగా కనిమొళి మరియు కేంద్ర మంత్రి రాజా అని మన తమిళనాడులో ఇద్దరు కేంద్ర మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వస్తే వారిపైన కూడా కేసులు పెట్టి వారిని జైలు పంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, సొంత పార్టీ మరి సపోర్ట్ చేస్తున్న నాయకులను కూడా జైలు పంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ఈరోజు బీజేపీ పార్టీ మరి కేసీఆర్ అవినీతి చేస్తుంటే కూడా మరి కేసీఆర్ గారిని ఎందుకు మీరు కట్టడి చేయట్లేదు? కేసీఆర్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా పక్కనే మీ గుండాతి మడుగు ఒక ఆడపడుచు ఒక ఎంబీఏ చదివిన అబ్బాయి మరి హమాలి పని చేస్తూ ఉన్నాడు. మొన్న వారం క్రితమే ఒక అమ్మ ఒక చెల్లె పీజీ చేసిన చెల్లె మున్సిపాలిటీలో రోడ్లు ఊడుస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో చదువుకున్న మేధావులు విద్యార్థులు మరి వాళ్ళ ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఈరోజు అవసరపడుతున్న సంగతి వాస్తవం కాదా? మరి వాళ్ళ పక్షాన ఎక్కడైనా ఈ మంత్రి కానీ రెడ్డి నాయక్ గారు కానీ ఒక సీనియర్ నాయకుడుగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల సత్యవతి గారిని మీరు నియోజకవర్గంలో ఎందుకు తిప్పట్లేదు? సత్యవతి గారిని డోర్నకర్ నియోజకవర్గంలో తిప్పితే నిజంగా ఆమె నిధులు తెస్తుందా తేదా అనేది ఈ ప్రజలకు తెలుస్తుంది. ఇది వాస్తవమా కాదా? ఈ నియోజకవర్గంలో మంత్రి సొంత నియోజకవర్గంలో సొంత మంత్రిని మీరు తిప్పకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? నిజంగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఆకాంక్ష మీద అయితే మరి మీరు మంత్రిని ఎందుకు నియోజకవర్గంలో అడుగుపెట్టనియట్లేదు? ఇది బాజాప్తగా రెడ్డి నాయక్ గారు సమాధానం చెప్పాలి. అందుకే ఈరోజు పత్యంగన్న గారు కానీ నర్సయ్య గారు కానీ సంపద గారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయక్ గారి ప్రధాన అనుచరులు ఈరోజు మరి నియోజకవర్గ అభివృద్ధి కాదు కేవలం వాళ్ళ కుటుంబ అభివృద్ధి చేసుకోవడంలో రెడ్డి నాయక్ గారు నిమగ్నమై ఉన్నారని తెలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి భారీ మొత్తంలో చేరికలు పెట్టినందుకు వారికి అభినందనలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అన్నలారా, వాస్తవంగా డోర్నకర్ నియోజకవర్గంలో కేవలం ఇసుక దంద నల్లబెల్లం దంద గంజాయి స్మగ్లింగ్ తప్ప రెడ్డి నాయక్ గారు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందా ఒక్కసారి చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ జరగలేదు, కేవలం చేసిన పనులనే మళ్ళీ చేసినట్టు చూపించి రికార్డులలో చూపించి మరి బిల్లులన్నీ కాజేసి అక్రమ ధనాన్ని కొల్లగొట్టి నియోజకవర్గంలో బిడ్డను ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా తను కూడా 30-40 సంవత్సరాల నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి ఆ విధంగా కేవలం రెడ్డి నాయక్ గారి కుటుంబం ఇక్కడ అక్కడ కేసీఆర్ గారి కుటుంబం అక్కడ మోడీ గారి వ్యాపార సంస్థలు తప్ప ఈ రాష్ట్రంలో కానీ ఏదన్నా కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా ఒక్కసారి ప్రశ్నించ. సిద్దిపేట ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుందామని జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఐడీవసీ మీటింగ్ హాల్లో జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజల వినతులు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామిరెడ్డి స్వీకరించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ఆర్జీలను ఆయా డివిజన్ల పరిధిలోని ఆర్డీఓలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఈ భూ సంబంధిత ఆర్జీలను వీలైనంత త్వరలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ఆయా శాఖలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. దూర ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల పట్ల మానవతా దృక్పథంతో సానుకూలంగా వ్యవహరించి
త్వరత అరిగితిన పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి అన్న విషయం మర్చిపోరాదన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని ఏదేని పరిష్కారం కాని పక్షంలో అందుకు గల కారణాన్ని ఆర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఆయా శాఖల వద్ద పెండింగ్ లో గల ఫిర్యాదులు విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఆర్జీదారుడికి రసీదు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం అంటే ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించేలా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తక్షణ పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజీమిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ శ్రీ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సోమవారం రోజున ఆర్టీసీ డిపో బస్టాండ్ ప్రాంతంలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న అఖిలపక్ష సిపిఎం, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని అఖిలపక్ష నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలన కొనసాగిస్తుందని, ఢిల్లీ కేంద్రంలో 9 నెలలుగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు నిరసన చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి లేకపోవటం సిగ్గుచేటని, రైతులు నిరసన చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవటం సిగ్గుచేటని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 కోట్లుగా తెచ్చి కార్మికులను మోసం చేస్తుందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపైన భారాలు వేస్తుందని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగులకు రక్షణ లేకుండా చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకొని ప్రజలకు అనుకూలమైన విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భవిష్యత్తు కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతన్నలకు వ్యతిరేక పాలన దేశంలో కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ ఘాటుగా విమర్శించారు. ఈరోజు రైతన్నలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు శ్రీమతి సోనియా గాంధీ పిలుపు మేరకు భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజకవర్గంలో పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి సిద్దిపేట పట్టణంలో గల అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూసివేయించడం జరిగింది. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 19 రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొని మద్దతు తెలియజేస్తే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బంద్కు మద్దతు ప్రకటించకపోవడం చాలా సిగ్గుచేటు అని, ఇటు టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో చీకటి దోస్తానా చేస్తూ 3 చట్టాలను మద్దతు పలుకుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మోసం చేస్తూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి పూర్తిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి గాంధీ భవన్ పక్కనే ఉన్న సాయికృష్ణ అపార్ట్మెంట్లోకి భారీగా చేరిన వరద నీరు, తీవ్ర తుఫాను ప్రభావంతో నగరంలోకి భారీ వర్షం, వరద నీరు భారీగా చేరటంతో మోకాళ్ళ లోతు నీరు చేరింది. అప్పుడే
पानी बाहर आ रहा, करंट भी चल जाता पूरा। కోటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి వైద్యుల నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో మృతి చెందిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు చేరుకొని బాధితులను సముదాయించారు. ఘటనపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శిశువు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిబాబాద్ లక్ష్మీనగర్ కాలనీకి పూజను ప్రసవం కోసం ఆదివారం సాయంత్రం ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యంగా పూజకు ఉదయం కాన్పు కోసం వైద్యులు సిజేరియన్ చేశారు. వైద్యులు సక్రమంగా ఆపరేషన్ చేయకపోవడంతో పూజ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాకు తెలియసారు నిన్న లేను, నొప్పులు వచ్చినాయి అంట. నిన్న ఆమె నిన్న హాస్పిటల్ కాడికి వచ్చారు, ఇంటికి ఇంటికాడికి వెళ్ళి నార్మల్ ఉంది, నార్మల్ మంచిగానే ఉంది, ఫస్ట్ డెలివరీ హాస్పిటల్కి వచ్చారు. ఆటోలో వచ్చి మంచిగా ఉంటారు. ఇక్కడికి వచ్చినాక తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత ఆపరేషన్ అని అన్నారు. మళ్ళీ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అయితే చిన్న ఆపరేషన్ అంటే చిన్న ఆపరేషన్ అని చెప్పారు. చిన్న ఆపరేషన్ అయినా పెద్ద ఆపరేషన్ చేశారు. మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేసినాక మళ్ళీ డబల్ మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేశారు. అంటే అవి కుట్లే కుట్లు సరిగా వాళ్ళే కుట్లు కుట్లు తీసుకురావాలి అన్ననే అయింది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అలా పెట్టారు. మళ్ళీ బెడ్రూమ్లు పండబెట్టారు. పండబెట్టి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి డౌట్ వచ్చింది ఇది ఫెయిల్ అయిపోయిందని మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసి మళ్ళీ వేయాలి. మళ్ళీ చచ్చిపోయినాక బ్లీడింగ్ ఎక్కువైంది, మొత్తం రక్తం తీసుకుపోయారు అడిగి గాంధీ చిన్న పాప ఇంది చిన్నపిల్ల పాప ఉంది, చిన్నపాల పాప ఉంది. కన్నాక తల్లి చచ్చిపోయింది, చంపేసి నేను చంపేసి పూజ నాకు కూడలేదు. ఈయనకు లక్ష్మీనారాయణ కాలనీ సైదాబాద్ చంపబడి లంచం మొత్తం లంచం లేకపోతే పచ్చలు తెస్తారు. వీడికి నూట యాభై రూపాయలు చెరక ఇటు పోయినాడు అవునుగా, నూట యాభై రూపాయలు చెరక లోపల కాలి బట్టలు ఇవ్వడానికి తీసుకోవాలి, ఏమైనా పుట్టి ఇవ్వడానికి లోపల ఉన్నది. పిల్ల పిల్ల మంచిగా ఉన్నది. నిన్న మూడు గంటలకు తీసుకొచ్చిన ఇవాళ పొద్దుగాల 8 గంటలకు అనే టైం ఉందనే రిపోర్ట్ ఉంది మా దగ్గర. వాళ్ళు మధ్యాహ్నం కోసిపార్ దగ్గర మళ్ళా కోసేసారు, చంపేశారు. ఆమెకు టైము ఇప్పుడు 8 గంటల దాకానే రిపోర్ట్ ఉంది. రిపోర్ట్ ఉంది అమ్మ దగ్గర తీసుకురా ఒక్క నిమిషం. రిపోర్ట్ ఉంది నా దగ్గర ఇవాళ 8 గంటల దాకా ఉంటే టైము. తెల్లారితాలు 4 గంటల కోసేసారు, మళ్ళా కోసేసారు. సూదులు అడ్డగోలకి ఇచ్చి పార్ దగ్గర చంపి పార్ దగ్గర ఏం చేస్తున్నాం అంటే మాకు ఇప్పుడు మళ్ళీ పినియన్ కూడా తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్ చేస్తామన్నారు. అదేంది పోస్ట్ చేస్తామన్నారు, పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఎంత సేపలో చేస్తారు సార్ అంటే గంట సేపలు చేస్తున్నారు. ఇప్పుడు 2:30 గంటలు అవుతుంది. ఇప్పటిదాకా మా పిల్ల రాలేదు, ఏం కాలేదు, ఏం చేయాలి ఇప్పుడు? ఈ హాస్పిటల్ వాళ్ళం కన్నా ఎవడు మాట్లాడతాడు? పోలీసు వాళ్ళు కూడా అంతా అట్టే మాట్లాడుతారు, ఇదే మాట్లాడుతారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? కొట్టాలా లేకుంటే హాస్పిటల్ వాళ్ళు పెట్టుకోవాలా? ఎవరిది బొడుకుంటాను. మాతృత్వం మరచిన కన్న తల్లి, అప్పుడే పుట్టిన పసికందును కోదాడ పెద్ద చెరువులో వదిలిన కసాయి తల్లి, మానవత్వం చాటుకున్న ఒక న్యూస్ రిపోర్టర్. బాలుడి మృతదేహాన్ని తీయటానికి సహకరించని స్థానికులు, రిపోర్టర్ అనే వ్యక్తి చెరువులోకి దిగి బాలుడి మృతదేహాన్ని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. కార్పొరేట్ హాస్పిటల్లో నుండి ఇలాంటి ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయని స్థానికుల ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నియోజకవర్గంలో తప్పచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాలిమా ఆమ్లాపూర్ లో నివాసం ఉంటున్న అలీ హుసేన్ ఖాన్ తనకు ముగ్గురు సంతానం నిందితుడిగా భావిస్తున్న పెద్ద కొడుకు అమ్జద్ అలీ ఖాస్ వయసు 35 సంవత్సరాలు రెండవ కొడుకు అర్షద్ అలీ ఖాస్ మూడవ కొడుకు అసద్ అలీ ఖాస్ తరచూ పెద్ద కొడుకు అమ్జద్ అలీ ఖాస్ తన తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. నిన్న రాత్రి కూడా గొడవ జరగడంతో కాలనీ వాసులు ఇద్దరిని కూర్చోబెట్టి మందలించారు. ఈరోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో పెద్ద కొడుకు అమ్జద్ అలీ ఖాన్ రాడ్లతో తన తండ్రి కాళ్ళ మీద కొట్టి రాడ్తో తలపగల కొట్టి హతమార్చాడు. అయితే నిందితుడు అమ్జద్ అలీ ఖాస్ దగ్గరలో ఉంటున్న తన బావ మక్బూల్కి ఫోన్ చేసి తన తండ్రి బాత్రూంలో పడిపోయాడని పరిస్థితి విషమంగా ఉందని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని తెలిపాడు. విషయం తెలుసుకున్న బావ హాస్పిటల్లోని అలీ హుసేన్ ఖాన్ పరిస్థితి చూసి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ నిమిత్తం రెండో కొడుకుని ప్రశ్నించగా రెండో కొడుకు అర్షద్ ఖాన్ పోలీసులకి తన అన్న అమ్జద్ ఖాన్ తండ్రిని చంపాడని తెలిపాడు. విచారణ నిమిత్తం ముగ్గురు కొడుకుల్ని కస్టడీలోకి తీసుకున్న తచ్చితపుత్ర పోలీసులు बड़े बेटे थे और ये थोड़ी देर में शायद वो क्योंकि हम सबका उनके बारहा उन्होंने हमसे कह करते थे कि भाई इसको घर से खाली करा दो निकाल दो. इन्हें बहुत नाकालत है कुछ भी कर देंगे रात के हालत सोती हालत में. और वो मैं सिर्फ बाप बेटे की लड़ाई को हम लोग ये नहीं होना हमेशा लोग दोनों को मिला के हमेशा काउंसलिंग करते थे लेकिन इतना खतरनाक हो जाएगा बोल के किसी को अंदाजा नहीं था. नहीं कोई प्रॉपर्टी डिस्प्यूट नहीं ना खलफ वाला ये बस अल्लाह ताला हम सबको बचा. जी आईटी कंपनी में कहीं काम करते हैं अली भाई. वो शख्सियत अपनी ज़िंदगी जवानी पूरी बारह कहते थे कि पूरी जवानी उन्होंने औलाद के लिए पूरी जवानी सिर्फ दुबई में गुजार दिए. एक मेडिकल स्टोर पे असिस्टेंट फार्मासिस्ट थे. बहुत ही बेहतरीन शख्सियत इनके लिए अल्फाज नहीं है. सारी अहलिया ने महल्ला उनका अल्हम्दुलिल्लाह सब लोग एक दोस्त की तरह जानते थे. मैंने उन्होंने इतने बुजुर्ग थे छोटे बच्चे से भी उन्होंने मतलब ऐसी अखलाक से बात करते थे. कई लोगों को छोटे चलते हुए बच्चों को कुछ तो भी दिला देना कुछ तो भी हर एक की मदद करते थे. लेकिन औलाद अल्लाह रहम करे अल्लाह इसी औलाद से हमको बचाए. थोड़ी देर में वो मालूम हो जाएगा कि क्या हुआ लेकिन ये सबका मानना है और जो शवाहद यही है कि उनका खत्म है. अल्लाह ताला रहम करे.